సార్ మేము ప్రభుత్వాన్ని మేము డిమాండ్ ఏం చేయట్లేదు సార్ మేము అభ్యర్థిస్తున్నాం రిక్వెస్ట్ చేస్తున్నాం అంతేటప్పుడు మేము డిమాండ్ చేయట్లేదు సీఎం సారే మమ్మల్ని వాలంటీర్లుగా ఎంపిక చేశారు కానీ ఇప్పుడు మాకు ఏంటంటే గౌరవ వేతనం 5000 ఇస్తున్నారు ఇలాంటి సిచ్యువేషన్ ఇప్పుడున్న పరిస్థితుల్లో మాకు 5000 ఎలా సరిపోతుంది సార్ ఏ విధంగా సరిపోతుంది మాకు 5000 ఉప్పు పప్పు నూనె రెంట్ అన్నీ పెరిగిపోయినాయి ఏ విధంగా సరిపోతున్నాయి అందుకోసం చెప్పి మేము గౌరవ వేతనం పెంచమని అలాగే మాకు ఉద్యోగ భద్రత లేదు మాకు ఉద్యోగ భద్రత కల్పించాలని మాత్రం మేము కోరుకుంటున్నాం సార్ మేడం మీరు ఇప్పుడు కాదు దాదాపు 18 నెలలకు ఈ వ్యవస్థ ఉంది రేషన్ వెహికల్స్ అంటే నిన్న కాక మొన్న వచ్చినాయి వాళ్ళకి పెంచారని మీరు అడుగుతున్నారా ఈ డిమాండ్ ఇంతకుముందు ఎందుకు తీసుకురాలేదు లేదు సార్ వాళ్ళకి ఒకళ్ళు పెంచారని అనుకోవడానికి మాకేం లేదు సార్ మేము కేవలం సీఎం గారితోనే మాట్లాడుతున్నాం సార్ మా బాధ ఇది అని ఎందుకంటే నిరుద్యోగులుగా మిగిలిపోతున్నాం అన్న టైంలో మాకు 30 ఏళ్ళు దాటాక ఉద్యోగాలు వచ్చాయి సార్ అలాంటి టైంలో మమ్మల్ని ఆదుకుంది సీఎం గారు కాబట్టి ఇప్పుడు గౌరవ వేతనం పెంచి మమ్మల్ని ఇంకా ఆదుకోమని మేము కోరుకుంటున్నాం కానీ ఒకరికి పెంచారు ఒకరికి మాకు పెంచలేదని మేము అడగం సార్ మాకు ఏ యూనియన్తో సంబంధం లేదు సార్ మాకు ఏ ఎవరితోనూ ఏ యూనియన్తో సంబంధం లేదు కేవలం మా బాధని జగన్ గారు అన్న అంటాం కాబట్టి పార్టీ మహిళా పక్ష పార్టీ కాబట్టి మేము ఉన్న వాలంటీర్స్లో కూడా మ్యాక్సిమం లేడీస్ ఎక్కువ ఉన్నాం అందులోనే మ్యారీడ్ అయిన వాళ్ళం ఉన్నాము కాబట్టి మా ప్రాబ్లమ్స్ కూడా పెరిగాయి మమ్మల్ని కొంచెం కనికరించి మాకు జీతం పెంచమని మాత్రమే అడుగుతున్నాం సార్ మేమేమి ధర్నాలు కాదు ఇంత కావాలి అని మేము డిమాండ్ చేయలేదు సార్ ఈ రోజు మాకు చాలట్లేదు కనుక మేము వచ్చి అడుగుతున్నాం సార్ ఎప్పుడు మేము ఇలా మాట్లాడలేదు 5000 తీసుకుంటున్నారు కనీస వేతనం ఎంతవరకు వస్తే బాగుంటుంది ఎంతవరకు మేము అడగట్లేదు సార్ మా మేము చేసేదాన్ని వాళ్ళు గుర్తించాలి మేము అదే కోరుకున్నాం మాకు ఇంత కావాలి అని అయితే మేము అడగట్లేదు ప్రతి ప్రభుత్వ పథకం మేమే చేసేది మా ద్వారానే వెళ్ళేది ప్రజలకి సీఎం సార్కి జనాలకి మధ్యలో మేమే ఉండేది ప్రతిదీ కావాలంటే వాలంటీర్నే వాలంటీరే కావాలి లిమిట్ ఎంతైనా పెంచదు అది సార్ ఇష్టం సో మేము ఇంత పార్ట్ టైం అన్నారు పార్ట్ టైం ఫుల్ టైం అయింది మేము ఎంత కష్టపడుతున్నాం అది తెలుసు అందరూ తెలుసు జనాలకు తెలుసు అది సార్ కూడా తెలుసు సార్ గుర్తిస్తే మేము మంచిగా ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.